కాలంలో చాలా మందికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా లో బీపీలు హై బీపీలు అన్ని ఎక్కువ అవుతున్నాయండి. సో అసలు లో బీపీలు హై బీపీలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ జనరేషన్ అయినా సరే? అంటే లో బీపీ అనేది ఎక్కువ ఎక్కువ మందికి రాదు, వచ్చేది హై బీపీ అని. పుట్టుకతోనే కొంతమందికి బీపీ తక్కువ ఉంటుంది, ఆ బీపీ ఉన్నా వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే క్రీడాకారులు ఉంటారు, వ్యాయామం బాగా చేసేవాళ్ళు ఉంటారు. యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం వల్ల గుండె యొక్క వేగములో మార్పులు వచ్చి కొంతమందికి బీపీ తక్కువ ఉంటుంది. నాడి కూడా సాధారణంగా నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి, కొంతమందికి 60 సార్లే కొట్టుకుంటుంది, అయినా ఆరోగ్యంగా ఉంటారు. కనుక బీపీ అనేది సాధారణంగా 120/80 ఉండాలి. పై రీడింగ్ని వైద్య పరిభాషలో సిస్టాలిక్ అంటారు, కింద రీడింగ్ని వైద్య పరిభాషలో డయాస్టాలిక్ అంటారు. పైది ఒకటే చూడకూడదు, కిందిది కూడా చూడాలి. ఈ బీపీ చూసేటప్పుడు మన ఇంట్లో కొనుక్కొచ్చి ఎవరికాళ్ళు సొంతంగా చూసుకుంటున్నారు ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్, అది మనకు కరెక్ట్ రీడింగ్ రాదు. ఓ 10 అటో ఇటో రఫ్గా అందాజు వస్తుంది. కరెక్ట్ రీడింగ్ కావాలంటే ఒక డాక్టరో నర్సో పాదరసము కలిగి ఉన్న బీపీ పరికరముతో స్టెథోస్కోప్ వినియోగించి పై రీడింగు కింద రీడింగ్ చూస్తే అదే ప్రామాణికం. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు బీపీ నిర్ధారణ చేసిన తర్వాత మందులు వాడాలా లేదా అనేది నిర్ధారించేటప్పుడు పడుకోబట్టి బీపీ చూస్తారు. ఈ బీపీ పరికరం గుండె లెవెల్లో ఉండాలి, కింద పెట్టకూడదు పైన పెట్టకూడదు. కూర్చొని చూస్తారు, కూర్చున్నప్పుడు కూడా కింద ఉండకూడదు బీపీ ఆపరేటర్స్, పైన ఉండకూడదు. ఎక్కడూ కూడా బీపీ చూసేటప్పుడు బీపీ పరికరము గుండె లెవెల్లో ఉండాలి. కొన్ని సందర్భాల్లో నిలబెట్టి చూస్తారు. బీపీ అనేది గతంలో 120/80 సాధారణం అనేవారు, 120 కంటే కింద 80 కంటే దాటితే బీపీ అని బీపీ హై బీపీ అనేవారు. ఈ మధ్యకాలంలో 2022 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కింద రీడింగ్ 90 పై రీడింగ్ 130 ఉన్నా వాళ్ళకు మందులు వాడవలసిన అవసరం లేదు, మందులు లేకుండానే స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు బరువు తగ్గటం, ఉప్పు తినే అలవాటు ఉన్నవాడు ఉప్పు నియంత్రణ చేయటం. కనుక 90 ఉన్న కింద రీడింగు మందులు వద్దు, 130 కంటే తక్కువ ఉన్న అవసరం లేదని కరాఖండిగా నిర్ధారించి చెప్పారు. సో ఇప్పుడు ఈ బీపీలో రకాలు ఉన్నాయని చెప్పారు. సో బీపీ రాకుండా మనం ఇంట్లోనే ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? బీపీ అనేది కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలకు కూడా రావచ్చు. చిన్నపిల్లలకు మూత్రపిండాల వ్యాధులు వచ్చినప్పుడు బీపీ పెరుగుతుంది. ఎప్పుడైనా మూత్రపిండాలలో సమస్యలు రావడం వల్ల కానీ మరే సమస్య వల్ల కానీ కిడ్నీలు మూత్రపిండాలు పాడవటం కానీ సరిగా పనిచేయకపోతే బీపీ పెరుగుతుంది. ఇదే కాకుండా వంశపారంపర్యంగా బీపీ ఉంటుంది, తండ్రికి ఉంది తాతకు ఉంది వంశపారంపర్యంగా బీపీ. ఇంకోటి ఎప్పుడు కూడా మానసిక ఒత్తిడి వల్ల కూడా బీపీ పెరుగుతుంది. ఏదైనా కష్టాలను సుఖాలను నవ్వుతూ స్వీకరించే వాళ్ళకి బీపీ రాదు. ప్రతి చిన్నదానికి స్పందించి కోపతాపాలు గందరగోళము ప్రతి చిన్నదానికి చిరాకు పట్టము ఇలాంటి చేసే వాళ్ళకి బీపీ అధికంగా వస్తుంది. ఏదో ఒక మాట అంటే దానికి రోజు దాన్నే గుర్తు చేసుకుని నన్ను ఇంత మాట అంటావా ఇంత మాట అంటావా అని చెప్పి దాన్నే గుర్తు చేసుకుని ఆందోళన చెందుతుంటారు. కనుక మానసిక ప్రశాంతత పొందాలంటే యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేస్తే ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట చేయాలి. ఏదో నాకు సమయం ఉన్నప్పుడు ఒక అరగంట చేస్తానంటే కాదు, క్రమము తప్పకుండా ప్రతిరోజు 2 సార్లు చేయాలి. చేస్తే బీపీ మీ శరీరంలో ప్రవేశించదు, హై బీపీ రాదు. ఇంకోటి బరువు,
స్థూలకాయము భారీకాయము ఉన్న వాళ్ళకి హై బీపీ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం జిమ్ లో జిమ్ చేస్తూ అలాగే పడి చనిపోతున్నారని కొంతమంది, హార్ట్ అటాక్ అని కొంతమంది, ఎక్కువగా బీపీ అటాక్ అయ్యి గుండెకి స్ట్రోక్స్ వస్తున్నాయని కొంతమంది అంటున్నారు. వాటిలో నిజం ఉందంటారా? జిమ్ చేసేటప్పుడు యువకులు మరణిస్తున్నారు వాస్తవం. ఎందుకు మరణిస్తున్నారు? ఒకటి, మేనరికపు వివాహమాల వల్ల గుండె నిర్మాణంలో గర్భములో ఉన్నప్పుడు శిశువుకి గుండెలో రంధ్రాలు ఏర్పడతాయి. అదే కాకుండా గుండె యొక్క నిర్మాణ సౌష్ఠవం సరిగా జరగదు. కనుక పుట్టుకతోలో గుండె ఉండే లోపాలు ఎలా తెలుస్తాయి మనకి? గుండెకు స్కానింగ్ చేయాలి. ఆ గుండె స్కానింగ్ని 2D ఎకో అనే పరీక్ష చేస్తారు, దాని ద్వారా తెలుస్తాయి. రెండోది, బరువు తగ్గాలని వ్యాయామము జిమ్లో చేస్తారు. ఏదైనా మితిమీరి చేయరాదు. అతిగా వ్యాయామము చేయటము కూడా మంచిది కాదు. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. వారానికి 1 కేజీ తగ్గితే చాలు, నెలకి 4 కేజీలు తగ్గితే బాగా తగ్గినట్టే. కనుక తీవ్రమైన వ్యాయామము చేయటం వల్ల గుండెపై ఎనలేని ఒత్తిడి పడి ఆ విధంగా కూడా కొన్ని మరణాలు సంభవిస్తున్నట్టు వైద్య పరిశోధనలో వెల్లడైంది. ఇంకోటి ఏంటంటే, జిమ్లలో ఆ జిమ్ పెడతారు కానీ శిక్షణ పొందిన ట్రైనర్లు ఉండరు. శిక్షణ పొందిన ట్రైనర్లు లేకుండా ఎవడో వచ్చి ఇదిగో పరికరం ఉంది ఎక్కువ దీన్ని వాడుకో అంటే ప్రయోజనం లేదు. పైగా గుండె సమస్యలు వస్తాయని తెలిసి అక్కడ ఒక ప్రత్యేక పరికరాన్ని మనం పెట్టుకోవాలి. దాని పేరు AED, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. ఈ పరికరం ఉంటే ఒకవేళ గుండె పోటు వచ్చో గుండె ఆగిపోతే దీన్ని ఛాతీ మీద కరెంటు పెట్టడం ద్వారా వెంటనే మళ్ళీ గుండెను ప్రారంభించవచ్చు. ఇది విమానాలలో ఉండే ఫస్ట్ ఎయిడ్ కిట్లలో కూడా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా కారణం వల్ల గుండె ఆగిపోతే AED అనే పరికరం ఎయిర్ హోస్టేషన్ అడిగితే తెస్తుంది. మనం అనుభవం ఉన్న వాళ్ళు, డాక్టర్ ఎవరైనా ఉన్నా, పారామెడికల్ సిబ్బంది ఉన్నా దాన్ని వాడచ్చు. అది డాక్టర్ అవసరం లేదు, నర్స్ అవసరం లేదు, ఇది ఎవరైనా వాడచ్చు. శిక్షణ పొందిన జిమ్ ట్రైనర్ కూడా దీన్ని ఉపయోగించే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో బీపీలు గుండెపోటులు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. కనుక మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఇక ఉప్పు, బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు నియంత్రణ బాగా చేయాలి. ఉప్పు మనకి అసలు పెరుగు మజ్జిగలో ఉప్పు వాడవలసిన అవసరం ఉండదు. బీపీ, హై బీపీ ఉంటే ఉప్పు ఎట్టి పరిస్థితిలో వాడద్దు. తదు ఉప్పు కలిగిన వస్తువులు ఉన్నాయి, బూంది, తర్వాత అప్పడాలు, ఒడియాలు, లేదా రోటి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు, ఆవకాయ. 1 సంవత్సరం పాటు పచ్చళ్ళు నిలవ ఉండాలంటే ఉప్పు దట్టంగా వేస్తారు. కనుక నిలవ పచ్చళ్ళు వాడటం వల్ల బీపీ పెరిగిపోతుంది. బీపీ ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూర వండేసి మిగతా వాళ్ళు ఉప్పు కలుపుకోండి, ఆయన కూర వేరే పెడితే కొద్దిగా సూక్ష్మంగా ఉప్పు కలుపుకుని ఉప్పు వేరే కలుపుకొని తింటారు. ఈ విధంగా హై బీపీ అనేది సమాజంలో ఎక్కువ మందికి వస్తుంది, లో బీపీ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. ఎప్పుడైనా కొంతమందికి బీపీ ఉన్నవాళ్ళు మంచం మేయించి లేచినప్పుడు కళ్ళు తిరుగుతాయి, చాలా సాధారణంగా జరుగుతుంది. బీపీ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే మంచం మీద పడుకున్నారు, లేచి కూర్చోండి, కూర్చున్నాక 1 అర నిమిషం రెస్ట్ తీసుకోండి, తర్వాత నిలబడండి, నిలబడినాక 1 అర నిమిషం ఆగండి, అప్పుడు నడవండి. ఏదో భూకంపం వచ్చింది, అగ్ని ప్రమాదం జరుగుతుంది అన్నట్టుగా పడుకుని గబుక్కలు లేచి నడక ప్రారంభిస్తే కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరుగుతాయి కనుక నిదానంగా ఇలా చేయాలి. ఆరోగ్యవంతులు ఎవరైనా తలనొప్పి ఉన్నా, పార్శ్వపు నొప్పి వచ్చినా, కళ్ళు తిరుగుతున్నా బీపీ చెకప్ చేయించుకోండి. బీపీ తొలిన క్షణమే తలనొప్పి, కళ్ళు తిరుగుతున్నట్టు, భూమి తిరుగుతున్నట్టుగా ఉండే అవకాశం ఉంది. బీపీకి
ఆహార నియమాలతో పాటు మందులు క్రమము తప్పకుండా వాడాలి. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక టాబ్లెట్, ఇంకా బీపీ ఎక్కువ ఉంటే రాత్రి కూడా ఒకటి. ఈ విధంగా బీపీ గురించి ఈ రోజున ఆందోళన చెందవలసిన అవసరం లేదు. బరువు తగ్గండి. చెడు అలవాట్లైన ధూమపానము మద్యపానానికి దూరంగా ఉండాలి. పొగాకు ఉత్పత్తులు మానాలనే సంకల్పం ఉన్న వారికి ఒక టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ ఎక్స్ఎల్ 150 మిల్లీగ్రామ్. బియుపిఆర్ఓఎన్ ఎక్స్ఎల్ 150 మిల్లీగ్రాములు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడటం వల్ల శాశ్వతంగా పొగాకు ఉత్పత్తులను మనం మర్చిపోవచ్చు. ఈ పొగాకు ఉత్పత్తుల బానిసత్వాన్ని నుంచి విముక్తి పొందొచ్చు. 10 టాబ్లెట్లు 180 రూపాయలు సన్ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది. మనకు దగ్గరలో ఉన్న ఏ మెడికల్ షాప్, అల్లోపతి మందుల షాపులు అయినా లభిస్తుంది. మద్యాన్ని విడనాడండి, ధూమపానానికి దూరంగా ఉండండి. బీపీని నియంత్రించటంలో ఏమాత్రం ఏమరపాటు వద్దు. బీపీని నియంత్రించకపోతే మెదడులో ఉండే రక్తనాళాలు చిట్లి పక్షవాతం రావచ్చు. హార్ట్ అటాక్, గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉందని గమనించండి.